Swami Paripoornananda Gruha Nirbandhampai Adilabad Jilla Vyaptanga Nirasanalu Velluvettutunnayi. Desa Vichinnaniki Jarugutunna Kutralo Bhaganga Ee Taraha Cheryalu Jarugutunnayani Hindu Sanghala Pratinidhulu Anumanalu Vyaktam Chestunnaru. Deeniki Sambandhinchi Marinta Samacharam Maa Pratinidhi Joshi Andistaru. హిందువులందరికీ ఆరాధ్యంగా భావిస్తున్నటువంటి పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ పట్ల తెలంగాణ పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు పట్ల ఆదిలాబాద్ జిల్లా భగ్గుమంటోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్నటువంటి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలకు అలాగే బీజేపీకి చెందినటువంటి సభ్యులందరూ కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు పరిపూర్ణానంద స్వామి పట్ల వ్యవహరించిన తీరుకు సంబంధించి వారేమనుకుంటున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే వాస్తవంగా పరిపూర్ణానంద స్వామీజీ గారి పట్ల తెలంగాణ పోలీసు యంత్రాంగం ప్రవర్తించిన తీరు మీ మిమ్మల్ని ఏ విధంగా కలిచివేస్తుంది? చాలా కలవరపరిచింది. స్వామీజీ శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడము, ఎందుకంటే ప్రభుత్వం అనుమతితోనే ధర్మాగ్రహ యాత్రకు అనుమతి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము వెంటనే ఇచ్చిన ఒక 5-6 గంటల లోపలనే దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము వారి ఇంటి చుట్టూ కూడా పోలీసులను మోహరించేసి వారిని గృహ నిర్బంధనం చేయడము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చాలా ఇది శోచనీయము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలము పోలీసుల ఆధారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నడపదలుచుకుంటుందా అనేది మాకు ఒక రకంగా హిందువులందరి మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే వారు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని జాగృతం చేసేటటువంటి పనిని వారు చేపడుతున్నారు కనుక మరి దీనికి అంతటికీ కారణం ఏమంటే హిందూ ధర్మం పట్ల హిందూ సమాజం పట్ల వివిధ సంస్థలు ఇతరులు దానికి అవాకులు చవాకులు పేలుస్తూ మన 125 కోట్ల జనానికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అవాకులు చవాకులు పేలుస్తూ శ్రీరామచంద్రుని నిందించే స్థాయికి ఎదిగిందంటే ఇది కేవలము దీని వెనుక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర మత సంస్థలు కానీ ఉన్నట్టుగా మాకు భావిస్తున్నాం కనుక మరి వెంటనే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము ఇటు విశ్వ హిందూ పరిషత్తు హిందూ వాహిని ధర్మ జాగరణ మంచు బీజేపీ ఈ రకంగా అనేక హిందూ సంస్థలన్నీ కూడా ఈరోజు కలిసి ఈ ఆదిలాబాద్ పట్టణ పట్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేసి మేము వెంటనే బేషరతుగా పరిపూర్ణానంద స్వామిని విడుదల చేయాల్సిందిగా మేము కోరడం అనేది జరుగుతుంది. స్వామీజీ స్థానంలో ఉన్నటువంటి ఒక సన్యాసి అయినటువంటి పరిపూర్ణానంద స్వామి గారిని గృహ నిర్బంధనం చేసినటువంటి పోలీసులు అదే శ్రీరామచంద్రమూర్తిని దూషించినటువంటి అంటే హిందువుల్లో చిచ్చు పెట్టే రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి కత్తి మహేష్ను కేవలం బహిష్కరణతో సరిపెట్టడం అనేటటువంటి ఇది కేవలం పక్షపాతమైనటువంటి చర్య, దీంట్లో అంతర్గతంగా చాలా కుట్రలు దాగి ఉన్నాయని చెప్పి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండాలంటే కత్తి మహేష్ పై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటిదే ఏకైక మార్గం అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డప్పటికీ కూడా తమ వంతుగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామనేటటువంటి హెచ్చరికల్ని కూడా ప్రభుత్వానికి ఇటు పోలీసు యంత్రాంగానికి పంపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి రాజశేఖర్ జోషి, భారత్.